हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक प्रो यूट्यूब चैनल। फ्रेंड्स, మీరు గనుక ఒక మొబైల్ యూస్ చేస్తున్నట్లయితే మీ మొబైల్లో కూడా వాట్సాప్ అయితే కంపల్సరీగా ఉండే ఉంటుంది। వాట్సాప్ లో మనం ఈ 3 డాట్స్ పైన ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు అకౌంట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట। ఈ అకౌంట్ సెక్షన్ లో మీకు తెలియని ఒక 5 సెట్టింగ్స్ అయితే ఉన్నాయి। ఆ 5 సెట్టింగ్స్ ఏంటని చెప్పేసి వీడియోలో మీకు చెప్తాను। మీరు ఈ 5 సెట్టింగ్స్ చేసుకున్నట్లయితే వాట్సాప్ ని ఇంకొక వేరే లెవెల్ అయితే యూస్ చేసుకోవచ్చు అన్నమాట। సో ఈ 5 సెట్టింగ్స్ మాత్రమే కాకుండా ఈ రోజు ఈ వీడియోలో మన మొబైల్ నంబర్ ని మన ఫ్రెండ్స్ సేవ్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి కూడా మన వాట్సాప్ ని యూస్ చేసి తెలుసుకోవచ్చు అన్నమాట। అవును ఫ్రెండ్స్, ఎవరితోడైనా సరే మీ గర్ల్ ఫ్రెండ్ మీ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, ఎవరితోడైనా సరే మీరు చాలా రోజుల నుంచి చాట్ చేస్తూ ఉంటారు కదా। సో మీకు ఎప్పుడో ఒకసారి డౌట్ వచ్చే ఉంటుంది, మన నెంబర్ ని వాళ్ళు సేవ్ చేసుకున్నారా లేకపోతే నార్మల్ గా నెంబర్ తోటి వాళ్ళు చాట్ చేస్తున్నారా అని చెప్పేసి ఎవరికైనా సరే డౌట్ వస్తుంది కదా। సో మీ మొబైల్లో ఉన్న వాట్సాప్ ని యూజ్ చేసే మీ మొబైల్ నెంబర్ ని వాళ్ళు సేవ్ చేసుకున్నారా లేదా తెలుసుకోవచ్చు అనమాట। సో ఆ విధంగా కూడా ఎలా అని చెప్పేసి వీడియో నేను మీకు చెప్తాను। సో ఇప్పుడు వచ్చేసి మనం వాట్సాప్ కి సంబంధించిన ఈ అకౌంట్ సెట్టింగ్స్ లోని ఈ 5 సెట్టింగ్స్ ఏంటని చెప్పేసి తెలుసుకుందాం। సో ఓవరాల్ గా వచ్చేసి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జబుల్ గా ఉండబోతుంది। కంపల్సరీగా వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్। సో ఫైనల్ ఇప్పుడు అయితే వీడియో స్టార్ట్ చేయబే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్। సో ఫైనల్ ఇప్పుడు వచ్చేసి మన వాట్సాప్ కి సంబంధించిన అకౌంట్ సెక్షన్ లోని ఆ 5 సెట్టింగ్స్ ఏంటని చెప్పేసి తెలుసుకుందాం। సింపుల్ గా నా మొబైల్ లోని వాట్సాప్ ని విధంగా ఓపెన్ చేస్తున్నాను। తర్వాత ఇక్కడ మనకు 3 డాట్స్ ఉంటుంది కదా, 3 డాట్స్ పైన ప్రెస్ చేసి సెట్టింగ్స్ లోకి వచ్చేద్దాం। ఇక్కడ అకౌంట్ సెక్షన్ లోకి వచ్చేసినట్టయితే ఫస్ట్ సెట్టింగ్ ఏంటని ఇప్పుడు నేను మీకు చెప్తాను। వాట్సాప్ లో మనకు ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది ఏంటంటే సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ అనమాట। సో చాలా మంది దీని అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు, నెగ్లెక్ట్ అయితే చేస్తూ ఉంటారు। సో నేను కూడా నా మొబైల్ సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ అయితే నేను ఆన్ చేసుకోలేదు। మీరు దీన్ని ఆన్ చేసుకోకపోవడం వల్ల ఏంటి ప్రాబ్లం వస్తుంది, ఆన్ చేసుకున్నట్టయితే ఏంటి బెనిఫిట్ అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే దీన్ని ఆన్ చేసుకోవడం ఏ విధంగా అని చెప్పేసి ఇప్పుడు చూద్దాం। ఇక్కడ మీరు చూసినట్టయితే 2-step వెరిఫికేషన్ అని ఉంది కదా, దానిపైన విధంగా ట్యాప్ చేయండి। తర్వాత ఇక్కడ మీకు ఎనబుల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మిమ్మల్ని ఒక నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది అనమాట। సింపుల్ ఒక నెంబర్ అయితే విధంగా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, 6-digit నెంబర్ ని ఇచ్చేయాలి। తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఎంటర్ చేయమని చెప్తుంది, మళ్ళీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక ఈమెయిల్ ఐడి అయితే యాడ్ చేసుకోమంటుంది అనమాట। సో మీరు ఈమెయిల్ ఐడి యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ అని కూడా ప్రెస్ చేయొచ్చు। సో ప్రస్తుతానికి అయితే నేను దీన్ని స్కిప్ చేసేస్తున్నాను। సో ఫైనల్ గా మీరు ఇక్కడ చూసినట్టయితే మన సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎనేబుల్ అయిపోయింది, ఇక్కడ సింపుల్ నేను డన్ పైన ప్రెస్ చేస్తాను। సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకున్నాం కదా, మన మొబైల్ నుంచి వెళ్ళి వాట్సాప్ ని ఒకసారి రీసెంట్ యాప్ నుంచి రిమూవ్ చేసేసి ఫ్రెష్ ఒకసారి మళ్ళీ ఓపెన్ చేద్దాం। సో మీ మొబైల్ ని తీసుకున్నప్పుడు మీ వాట్సాప్ ని ఎవరైనా ఓపెన్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు, సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ కోసం కంపల్సరీగా మనల్ని ఇక్కడ పిన్ అయితే అడుగుతుంది అనమాట। మనం ఏ పిన్ అయితే ఎంటర్ చేసుకున్నామో ఆ పిన్ ఇక్కడ ఎంటర్ చేసినట్టయితేనే మనకి ఇక్కడ వాట్సాప్ ఓపెన్ అవుతుంది। ఒకవేళ మీ మొబైల్ నెంబర్ లీక్ అయిపోయి మీ మొబైల్ కానీ వాట్సాప్ కనుక హ్యాక్ అయినట్టయితే ఆ పర్సన్ ఎవరైనా సరే మీ వాట్సాప్ ని ఓపెన్ చేయాలి అనుకుంటే అప్పుడు వాళ్ళకి సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ యొక్క నెంబర్ అయితే వాళ్ళకి తెలిసి ఉండాలి। సో ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్, కంపల్సరీగా మీరు చేసుకోండి, మీ వాట్సాప్ ని సెక్యూర్ గా ఉంచుకోండి। ఇప్పుడు మన పిన్ వచ్చేసి ఇక్కడ నేను ఎంటర్ చేయగానే వాట్సాప్ ఇక్కడ ఓపెన్ అవుతుంది చూడొచ్చు। సో దీనికోసం మీరు ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, మన మొబైల్ లోనే బై డిఫాల్ట్ గా ఉంటుంది, కంపల్సరీ ఫీచర్ ని మీరు ఎనేబుల్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి మన అకౌంట్ సెక్షన్ లోని సెకండ్ ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం। ఇక్కడ సింపుల్ 3 డాట్స్ పైన ప్రెస్ చేసి నేను ఇక్కడ అకౌంట్స్ లోకి వచ్చేస్తాను। వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది, అదేంటంటే సెక్యూరిటీ అని చెప్పేసి ఉంటుంది అనమాట। ఈ సెక్యూరిటీ అనే ఆప్షన్ ని కూడా మీరు కంపల్సరీగా ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి। సో దీని వల్ల ఏం జరుగుతుందంటే అవతలి పర్సన్ కి మీ పైన ఒక ఫేత్ అయితే వస్తుంది అనమాట, అంటే మీరు ఎప్పుడైనా సరే వాట్సాప్ లో ఏమైనా అప్డేట్ చేసినా సరే లేకపోతే మీరు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ యూజ్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి వాళ్ళ మొబైల్లో ఒక చాట్ లోనే ఒక మెసేజ్ అయితే కనిపిస్తుంది, అదే విధంగా అని చెప్పేసి ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్ గా కూడా చేసి చూపిస్తాను। సింపుల్ ఇక్కడ సెక్యూరిటీ పైన విధంగా ప్రెస్ చేద్దాం, ఇక్కడ మీకు ఒక బటన్ కనిపిస్తుంది కదా షో సెక్యూరిటీ నోటిఫికేషన్స్ అని చెప్పేసి, సింపుల్ దాన్ని ఈ విధంగా ఆన్ చేసేయండి। ఆన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు వేరే మొబైల్ నేను మీకు చూపిస్తాను, ఇక్కడ వేరే మొబైల్ నేను వాట్సాప్ ని ఓపెన్ చేశాను। ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ చాట్ ఉంటుంది కదా, ఈ చాట్ ని కనుక మనం ఓపెన్ చేసినట్టయితే మనకి ఇక్కడ పైన చూడడానికి ఒక మెసేజ్ అయితే కనిపిస్తుంది అనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు మెసేజ్ అండ్ కాల్స్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ నో వన్స్ అవుట్ సైడ్ చాట్ అని చెప్పేసి విధంగా చూపిస్తుంది అనమాట। సో దీని వల్ల అవతలి వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళు మీతో చేసే కన్వర్సేషన్స్ అనేవి సెక్యూర్ గా ఉన్నాయని చెప్పేసి। సో ఇదన్నమాట మనకు నార్మల్ గా వచ్చేసి మన మొబైల్ యొక్క అకౌంట్ సెట్టింగ్స్ లోనే ఉంటుంది, కాకపోతే చాలా మంది దీన్ని విధంగా ఎనేబుల్ చేసి పెట్టారు। సో మీరు కూడా మీ వాట్సాప్ లోని అకౌంట్ సెక్షన్ లో కంపల్సరీ బటన్ అయితే ఆన్ చేసి పెట్టండి ఫ్రెండ్స్। సో ఇప్పుడు వచ్చేసి మన మొబైల్లోని వాట్సాప్ యొక్క అకౌంట్ సెక్షన్ లోని థర్డ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం, అదేంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు ప్రైవసీ అని చెప్పేసి ఉంటుంది। ప్రైవసీ పైన మీరు విధంగా ప్రెస్ చేసినట్టయితే కిందికి వచ్చినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు మనకు ఫింగర్ ప్రింట్ లాక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది। వాట్సాప్ లో ఇంతకుముందుకి ఈ ఆప్షన్ లేకుండే కొన్ని రోజుల క్రితం అంటే కొన్ని నెలల క్రితమే ఈ ఆప్షన్ అయితే వచ్చింది అనమాట। సో చాలా మంది వాట్సాప్ ని లాక్ చేసి పెట్టుకోవడానికి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, మీ మొబైల్లో ఫింగర్ ప్రింట్ లాక్ కనుక ఉన్నట్టయితే దీన్ని యూజ్ చేసి మీ వాట్సాప్ కి మీరు లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట। సో ఇక్కడ సింపుల్ మీరు ఫింగర్ లాక్ అని ఉంటుంది కదా, దాని పైన ప్రెస్ చేసినట్టయితే మీ మొబైల్లో ఫింగర్ లాక్ ఆల్రెడీ ఎనేబుల్ చేసి పెట్టినట్టయితే మనకి ఇక్కడ చూపిస్తుంది, లేకపోతే మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ లోకి వెళ్ళండి। సో చాలా మంది ప్యాటర్న్ లాక్ కానీ పిన్ లాక్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు, సో దీని కారణంగా ఏంటంటే ఫింగర్ ప్రింట్ లాక్ అనేది మనకు వాట్సాప్లో సెట్ చేసుకోలేకపోతారు అన్నమాట।
సో మీరు కూడా మీ వాట్సాప్ లో ఫింగర్ ప్రింట్ లాక్ ని సెట్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీ మొబైల్ లోని సెట్టింగ్స్ లో మీ ఫింగర్ ప్రింట్ అయితే ఫస్ట్ యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ సింపుల్ నా సెట్టింగ్స్ లోకి వచ్చేసాను. ఇక్కడ సింపుల్ సర్చ్ పైన ప్రెస్ చేసి ఫింగర్ ప్రింట్స్ అని చెప్పేసి విధంగా సర్చ్ చేస్తాను. సర్చ్ చేసిన తర్వాత మనకి విధంగా చూపిస్తుంది. ఇక్కడ సింపుల్ ఫింగర్ ప్రింట్స్ పైన విధంగా ప్రెస్ చేస్తాను. ఆల్రెడీ ఇక్కడ ఫింగర్ ప్రింట్ యాడ్ చేశాను. మీరు ఒకవేళ యాడ్ చేయాలి అనుకుంటే దాని పైన ప్రెస్ చేసి మీ మొబైల్ లో బై డిఫాల్ట్ ఇప్పుడు ఏ లాక్ ఉందో ఆ లాక్ ని ప్యాటర్న్ ఇచ్చేసినట్టయితే ఇక్కడ మీకు యాడ్ ఫింగర్ ప్రింట్ అని కనిపిస్తుంది. దాని పైన ప్రెస్ చేసి మీ ఫింగర్ ప్రింట్ ని మీరు యాడ్ చేయాలన్నమాట. సో విధంగా యాడ్ చేసిన తర్వాత సింపుల్ ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మన వాట్సాప్ లోకి వచ్చేసినట్టయితే ఇప్పుడు మీరు దీన్ని ఎనేబుల్ చేసినట్టయితే ఇది యాక్టివేట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇది యాక్టివేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఏ విధంగా ఉపయోగపడబోతుంది అంటే మన వాట్సాప్ ని ఎప్పుడు ఓపెన్ చేసినా సరే మనకు ఫింగర్ ప్రింట్ లాక్ అడుగుతుంది. సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ కోసం ఆ పిన్ లాక్ కూడా అడుగుతుంది అనమాట. ఆ రెండింటిని మనం ఎనేబుల్ చేసినా సరే ఇప్పుడు ఈ ఫింగర్ ప్రింట్ లాక్ ద్వారా మనకు అడ్వాన్స్ గా ఇంకొక బెనిఫిట్ కూడా ఉండబోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు షో కాంటాక్ట్ ఇన్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక బటన్ ఉంది అనమాట. ఈ బటన్ ని కనుక మనం ఎనేబుల్ చేసినట్టయితే ఏం జరుగుతుందంటే ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను వాట్సాప్ లో లేను, బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు వేరే ఒక మొబైల్ నుంచి మనం ఈ వాట్సాప్ కి మెసేజ్ పంపించినట్టయితే ఏం జరుగుతుంది మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ సింపుల్ గా వేరే ఒక మొబైల్ నుంచి ఇక్కడ ఒక మెసేజ్ అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నాను. సెండ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మనకి డైరెక్ట్ గా ఇక్కడ స్టార్టింగ్ లోనే ఇక్కడ నోటిఫికేషన్ లాగా చూపిస్తుంది అనమాట. మన పక్కన ఎవరైనా ఉన్నట్టయితే ఆ మెసేజ్ చదివే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే ఇప్పుడు మనం వాట్సాప్ లో చేసుకున్న ఈ సెట్టింగ్ ఉంటుంది కదా షో కాంటాక్ట్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి, ఆ బటన్ ని కనుక మనం విధంగా ఆఫ్ చేసినట్టయితే ఏం జరుగుతుందంటే ఇప్పటి నుంచి అవతల వాళ్ళు ఎవరు మనకు మెసేజ్ పంపించినా సరే మనకు ఆ నోటిఫికేషన్ అనేది పైన చూపించదు, అంటే మెసేజ్ చూపించదు, నోటిఫికేషన్ చూపిస్తుంది కానీ. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నా వాట్సాప్ ని విధంగా నేను క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు ఈ మొబైల్ నుంచి మళ్ళీ ఒకసారి విధంగా మెసేజ్ పంపిస్తున్నాను. పంపించిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మెసేజ్ చూపించట్లేదు. సో మీ మొబైల్లో కూడా ఫింగర్ ప్రింట్ లాక్ ని ఎనేబుల్ చేసుకోండి. ఈ సెట్టింగ్ మీరు ఆన్ చేసుకున్నట్టయితే మీ వాట్సాప్ లో వచ్చే ఏ నోటిఫికేషన్ లో అయినా సరే మీకు మెసేజ్ అయితే కనిపించదు, మీ చాట్స్ అనేవి సెక్యూర్ గా ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం వాట్సాప్ లోని ఫోర్త్ ట్రిక్ గురించి మాట్లాడుకుందాం. ఫోర్త్ ట్రిక్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ అన్నమాట. అదేంటంటే మనం వాట్సాప్ లో ఎబోట్ అని చెప్పేసి చాలా సార్లు సెట్ చేసుకుంటూ ఉంటాం, మీకు అందరికి తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే ఐఎమ్ బిజీ కానీ లేకపోతే ఐఎమ్ ఏదో ఒకటి మీరు సెట్ చేసుకుంటూ ఉంటారు కదా ఎబోట్ సెక్షన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే నా వాట్సాప్ లో కూడా చూపిస్తాను. ఇక్కడ నా వాట్సాప్ లో మీరు చూసినట్టయితే ఐ లవ్ యూ అని చెప్పేసి నా ఎబోట్ సెక్షన్ లో అయితే నేను సెట్ చేసుకున్నాను అన్నమాట. దీన్ని కూడా ఎవరెవరు చూడాలి ఎవరెవరు చూడకూడదు అని చెప్పేసి నేను సెట్ చేసుకోవచ్చు. దానికోసం సింపుల్ మన అకౌంట్స్ లోకి వచ్చేయాలి. ఇక్కడ ప్రైవసీలో కనుక వచ్చేసినట్టయితే ఇక్కడ మీరు చూసినట్టయితే ఎబోట్ అని కనిపిస్తుంది. ఈ ఎబోట్ పైన మనం ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ప్రస్తుతానికి నా మొబైల్లోని ఎబోట్ అనేది ఎవ్రీ వన్ పైన ఉందన్నమాట. అంటే నా వాట్సాప్ ని నెంబర్ ని ఎవరు సేవ్ చేసుకున్నా సరే వాళ్ళకు నా ఎబోట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అలా కాకుండా ఇక్కడ నేను మై కాంటాక్ట్స్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే నా వాట్సాప్ లో ఉన్న చాట్స్ కి మాత్రమే నా ఎబోట్ సెక్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అలా కాకుండా మీరు ఎవరికి కనిపించకుండా సెట్ చేసుకోవచ్చు. అలాగే మీ మొబైల్లోని కాంటాక్ట్స్ లో కూడా ఏదైనా పర్టికులర్ పర్సన్స్ కి మీ ఎబౌట్ సెక్షన్ అనేది కనిపించకుండా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అంతేకాకుండా ఇక్కడ మీకు లాస్ట్ సీన్ కూడా ఈ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు, ప్రొఫైల్ ఫోటోని కంట్రోల్ చేసుకోవచ్చు, స్టేటస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా వచ్చేసి మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్ మీరు ఎవరికి కనిపించాలి ఎవరికి కనిపించకూడదు అని చెప్పేసి మీరు ఒక ప్రైవసీని అయితే ఇక్కడ మెయింటైన్ చేయొచ్చు అన్నమాట. సో ఇది కూడా మన వాట్సాప్ లోని అకౌంట్ సెక్షన్ లోనే ఉంటుంది. సో చాలా మందికి సెట్టింగ్స్ తెలియకపోతుండొచ్చు, కంపల్సరీగా మీరు కూడా ఒకసారి సెట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ గా వచ్చేసి మన 5th సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. మీరు అందరూ వెయిట్ చేస్తున్న సెట్టింగ్ అదేంటంటే మీరు వాట్సాప్ లో మీ గర్ల్ ఫ్రెండ్ మీ బాయ్ ఫ్రెండ్ ఎవరితోటైనా సరే చాలా రోజుల నుంచి చాట్ చేస్తున్నారు కావచ్చు, ఆ పర్సన్ మీ మొబైల్ నెంబర్ ని వాళ్ళ మొబైల్ లో సేవ్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఒక చిన్న సెట్టింగ్ చేసుకొని తెలుసుకోవచ్చు. దానికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్ మీ వాట్సాప్ ని ఓపెన్ చేయండి. ఇక్కడ సింపుల్ 3 డాట్స్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మనకు చూసినట్టయితే న్యూ బ్రాడ్కాస్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఎవరినైతే డౌట్ పడుతున్నారో ఆ పర్సన్ ని అలాగే మీరు ర్యాండమ్ గా ఏదైనా ఒక పర్సన్ ని సెలెక్ట్ చేసుకొని మీరు ఒక బ్రాడ్కాస్ట్ ని అయితే క్రియేట్ చేయాలి. తర్వాత మీరు ఆ పర్సన్ మొబైల్ నెంబర్ సేవ్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు ఇలా తెలుసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇక్కడ సింపుల్ న్యూ బ్రాడ్కాస్ట్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే నవీన్ అని చెప్పేసి ఉంది. నవీన్ అనే అతను నా మొబైల్ నెంబర్ సేవ్ చేసుకున్నారా లేదా ఒకసారి మనం తెలుసుకోవాలి అనుకుంటే ఆ కాంటాక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ర్యాండమ్ గా ఇంకొక పర్సన్ ఎవరైనా సరే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ టింపుల్ టిక్ మార్క్ పైన ప్రెస్ చేయగానే మనకు ఒక బ్రాడ్కాస్ట్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ బ్రాడ్కాస్ట్ లో మీరు సింపుల్ ఒక మెసేజ్ ఈ విధంగా సెండ్ చేయండి ఫ్రెండ్స్. సెండ్ చేసిన తర్వాత ఈ మెసేజ్ అనేది ఇప్పుడు ఈ పర్సన్స్ కి అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఒకవేళ ఆ పర్సన్ కనుక మీ మొబైల్ నెంబర్ ని సేవ్ చేసుకున్నట్టయితే అతనికి కూడా ఈ మెసేజ్ వెళ్తుంది, సేవ్ చేసుకోకపోతే మెసేజ్ వెళ్ళదు. సో దానికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్ ఇక్కడ మెసేజ్ ఉంది, మెసేజ్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఐ బటన్ ఉంటుంది కదా, ఐ బటన్ పైన మీరు ఇక్కడ ప్రెస్ చేసినట్టయితే మనకి ఇక్కడనే కనిపిస్తుంది అనమాట ఆ ఇద్దరు పర్సన్ కి డెలివరీ అయిందా లేదా అని చెప్పేసి. ఒకవేళ మీకు ఆ మెసేజ్ వెళ్ళి ఆ మెసేజ్ కనుక వాళ్ళు చూడకపోతే మీకు ఇక్కడ టిక్స్ అయితే రావు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆ పర్సన్ మీ మొబైల్ నెంబర్ ని సేవ్ చేసుకున్నా లేదా అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇవి ఓవరాల్ గా వచ్చేసి మన వాట్సాప్ లోని అకౌంట్ సెక్షన్ లో ఉండే ఒక 5 సెట్టింగ్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఒక వాట్సాప్ యూజ్ చేస్తున్నట్టయితే ఈ సెట్టింగ్స్ ఒకసారి చేసి చూడండి. ఓవరాల్ గా వచ్చేసి వాట్సాప్ కి సంబంధించిన ఈ 5 సెట్టింగ్స్ మీకు ఎలా అనిపించే కింద కామెంట్ చేయండి. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.